हईदराबाद बेदवाड़ वरक ब्रह्मांड में ट्रेनिंग कोचिंग नाके मस्का को राजा मीसल रायुड़ा दंड पड़ता गुड़के अनवसर टेंशन पड़कु राजा करेक्ट टाइम की गन्ला वस्ताडु पोटीलो दुम्मु दुलिपेस्ताडु राजा वस्ते कदा गेल वाड़ी गेलबोदेरा तप मन कॉलेज के राजा इरवे नाग मीटल पागो अंट फस्टा एंत ट्रई चेसा रिकॉर्ड टेले धैर्य का उड़ा कदा वाड़ विजयवाड़क आईना इकड़क रेपा पकट बंद वाड़ चचना रे अन्नेप्पुडु टाप किंदकि चूडरा नेने वान कादरा तूफानु ऑन योर मार्क गेट सेट पदरा 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 भाई इक एदैना
మనం లేవచ్చు చప్పుడు చేయకుండా రండి ముందు నువ్వు నోరు మూసుకొని పోరా కుక్క చూసి నిక్కవకుండా ఉంటే చాలు ఎదవా సైలెంట్ గా రారా అక్కడే ఆగండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి లేట్ నైట్ లో వస్తే అందరికి డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఈ రోజు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సింది ఇల్లు ఖాళీ చేయమని చెప్తారు అదేగా మీ డెసిషన్ అంతకంటే ముందు నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి మేడం ఏమిటవి నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది ఎలాగైతే ఆవిడ మన దగ్గర ఫుల్ ఓపెన్ గా ఉన్నారో మనం కూడా ఆవిడ దగ్గర అంతే ఓపెన్ గా ఉండాలి నాకు సిగ్గేస్తుంది లేట్ గా వస్తున్నావు అన్న విషయం మాత్రమే తెలుసిన మీకు ప్రతిరోజు నైట్ మీ సినిమా చూసి లేట్ గా వస్తున్నావు అన్న విషయం మీకు ఎలా తెలియకుండా పోయింది ఈ రోజు నైట్ కూడా ఎంతో కష్టపడి టికెట్లు కొని మీ అందాలతో కవ్వించారే ఆ సినిమా పేరేంట్రా లక్ష్మీసుందరి ఆ సినిమా చూసే వస్తున్నావు యాక్టింగ్ అదిరింది మేడం కోటపకొండ తిరునాళ్ళకు వచ్చిన జనం కన్నా మీ సినిమా ఆడుతున్న థియేటర్ కు వచ్చిన జనం ఎక్కువ అని ఆ జనాభా లెక్కలు చెప్తున్నాయి అయ్యో మేడం 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 మీరలా సిగ్గుపడకండి ఎవరైనా సినిమా వాళ్ళు చూస్తే మిమ్మల్ని షూట్ చేసి ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటిసారిగా షకిల సిగ్గుపడి సినిమా నేసేస్తారు సరే సరే ఇక మీదట ఎప్పుడు లేట్ గా వచ్చినా నా పిక్చర్ చూసి రావాల్సిందే ఓకేనా గుడ్ నైట్ ఇవాళ నీ డ్యూటీ కదా టిఫిన్ రెడీ చేసావా ఏంద్రయుడు కాళ్ళు ఎత్తుకుని మరీ పడుకున్నాడు నువ్వు పొద్దున్నే జాగింగ్కి వెళ్ళావు కదా మనవాడి టాలెంట్ తెలియక ఒక మేకపోతు తానుగా వచ్చి బలైంది ఎవర్రా షకీల మేడం తో సినిమా తీయాలని అపాయింట్మెంట్ కోసం ఒకడు వచ్చాడు వాణ్ణి మనవాడు అమాంతంగా బుక్ చేశాడు తొందరపడి ఒకేసారి వేసేద్దాం అనుకోకుండా దాన్ని ఆరు నెలల వరకు కొంచెం కొంచెంగా లాగిద్దాం సైలెంట్ గా ఉండండి రా లేకపోతే బక్రా బెదిరిపోతుంది కొరచే లేట్ అయింది అయ్యా నమస్కారం నమస్కారం రే డైరెక్టర్ కష్టపడుతున్నాడు సాయం చేయండి రా పోతే రాజా నేను చెప్పాను కదా మీట్ మిస్టర్ గురువయ్యర్ గోపాలకృష్ణ కథా రచయిత డైరెక్టర్ ఇలా ఎన్నో అవ్వాలని ట్రై చేస్తున్నారు పైగా నేను మేడం తో మాట్లాడాను కదా ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు అది సార్ గురించే అయ్యా నన్ను మైండ్ లో ఉంచుకో నేను మైండ్ లో ఉంచుకోడు అటు ఉంచు మధ్యాహ్నం ఏమేమి తేవాలో నువ్వు మైండ్ లో ఉంచుకున్నావా అది డైరెక్టర్ అంటే రండి డైరెక్టర్ గారు కథ రెడీ చేసుకున్నారా ఇంతవరకు రాని డిఫరెంట్ కథ తయారు చేశాను అయ్యగారు మేడం కలిసి ఏర్పాటు చేస్తానన్నారు నేను చాలా కశ్మీర్ వెరీ గుడ్ వెరీ గుడ్ టైటిల్ ఏంటి ఏంటయ్యా పంచరవడ్డ వండి పంచకళ్యాణి సినిమాకి పాతుతు ధ్వజస్తంభం మీద పావురాయి ఆటలో అరటి పండు తొడ మీద జమ చేకీ మేడం కి కథ చెప్తే వర్కౌట్ కాదు కత్తి లాంటి సీన్ చెప్పాలి 60 సీన్లు ఉన్నాయి సరే సినిమాకి 10 సీన్లు వేసుకుని 6 ఏళ్లలో సౌత్ ఇండియా షేక్ చేసి పరాయించుకో రే టిఫిన్ తినేలరా క్యాంటీన్ నీ సినిమాలో నువ్వే హీరోగా వెయ్యి ఏంటండి స్కూల్ బస్ రాలేదా రెడీ అవడం లేట్ అయింది రాజా వ్యాన్ వెళ్ళిపోయింది దాందే ఉంది నేను డ్రాప్ చేస్తాను ఏ బాబు గాయ్ రా అమ్మయ్యా బాయ్ బాయ్ రోజు నేను స్కూల్ టిమ్మో కొడదాం అనుకున్నాను చెడగొట్టావు కదా రాజా ఎందుకని ఇవాళ స్కూల్లో కవితల పోటీ ఉంది దేశం గురించి 4 ముక్కల్లో కవిత చెప్పాలంట నేను ప్రిపేర్ అవ్వలేదు అంతేనా దానికి ఎందుకు కంగారు పడతావు నేను ఒక అద్భుతమైన కవిత చెప్తాను అది అలాగే చెప్పే సరిపోతుంది నిజంగా అవును నాతో కామెడీ గేమ్ ఏమి చేయట్లేదు కదా ఓకే కవిత చెప్పు కవిత చెప్పు కవిత చెప్పు ఏం చెప్ప తల పొట్టి ఎవడది రాసింది తెలుగు మిస్ తెలుగు మిస్ అది మన తెలుగు వీళ్ళ కవిత చెప్పడానికి నువ్వు వింత ఫీల్ అవుతున్నావా ఏదో ఒకటి తోసేయడమే నువ్వు నేను ఓ జత గాంధీ మన జాతి పిత రోజు కరెంటు కోత ఎప్పుడు దొరుకున మేత థాంక్స్ ఇది చాలు రాజా ఈ కవిత చెప్పింది నేను ఎదుర్కొడతాను బాయ్ నువ్వు నేను ఒక జత గాంధీ మన జాతి పిత కరెంటు కోత ఎప్పుడు దొరుకున మేత ఆ చెప్పేది ఏదో ఒక మంచి కవిత చెప్పుండదు కదా తెలుగు మన మాతృభాష పిల్లలకు సరిగ్గా నేర్పించాలి
స్కూల్లోనే తెలుగు తప్పుగా రాశారన్న కోపంతో నా నోటికి వచ్చి చెప్పాను. రేణు అది పట్టుకుంది. నన్నేం చేయమంటావు? ఏంటమ్మా లేట్ అయింది? ఇదేమిటి ఈ బ్యాగ్ పట్టుకో. ఏంటి ఇంత లేటు? ఇది తీసుకో. కొంచెం ఏంటమ్మా ఇదంతా? సక్సెస్. నీ కవిత నేను చెప్పాను, ఫస్ట్ ప్రైజ్ గా నాకు వీన్ ఇచ్చారు. పోటీలో నువ్వు ఒక్కదానివే పార్టిసిపేట్ చేసావమ్మా. నువ్వు చెప్పిన కవితకి ఒక అనా కూడా రాదనుకున్నా, వీన్ వచ్చిందే. నీ కవిత నేను చెప్పి ముగించి కానీ ఆడిటోరియం అంతా ఎన్ని క్లబ్స్ తెలుసా? ఓకే ఓకే ఓకే, నువ్వు నేను జత అనడంలో తన దేశ సమైక్యత గురించి చెప్పింది. గాంధీయే మన జాతి పిత అనడంలో గాంధీ గారి గొప్పతనం గురించి చెప్పింది. రోజు మనకు కరెంటు కోత, ఎప్పుడు దక్కును మేత అనడంలో తన ఉద్దేశం ఏమిటి? ఏమిటి ఎవరు తెలుసు? అయిపోయాను. తినడానికి పట్టాడు అన్నం, వ్యవసాయానికి కరెంటు లేక ఆత్మహత్యలకు పాలవుతున్న రైతన్నల బాధల గురించి చెప్పింది. బాల కవిత్రేన్న గుర్తించారు. తెలుగులో నేనే స్వయంగా కవిత రాసి అది నీ పెళ్లి రోజు స్టేజ్ మీద ప్రెసెంట్ చేస్తాను. ఓకేనా? అలాగే మేడం. తొందరగా ఒక మంచి అమ్మాయిని చూసుకో. బాయ్ బాయ్.